మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణపాష్మతాం. అమ్మవారు ఆదిశక్తి, సృష్టి అంతటికీ కూడా అమృతమూర్తి ఆదిశక్తి అమ్మవారు, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనది. దుష్ట సంహరణ, సర్వ కార్యసిద్ధి, అలాగే అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎంతటి కష్టమైనటువంటి కార్యాన్నైనా కూడా సులభంగా చేసేటువంటి శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది. అంత శక్తి స్వరూపిణి ఈ వారాహి అమ్మవారు. సప్తమాతృకల్లో అమ్మవారు ఒక అమ్మవారు వారాహిమాత. ఈ అమ్మవారికి ఆషాఢమాస శుద్ధ పాడ్యం నుంచి దశమి వరకు కూడా వారాహి నవరాత్రులు విశేషంగా జరుపుకుంటారు. అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రీ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడం మనకందరికీ కూడా లోక కళ్యాణార్థం సర్వ శ్రేయోదాయకమైనది. ఇది చాలా కష్టతరమైనటువంటి దీక్ష. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలుగుతాయి, అన్ని కార్యాల్లో జయం కలుగుతుందని చెప్పి వారు చేసేటువంటి ఈ దీక్ష చాలా విశేషమైనది, వర్ణించలేనిది. దుష్ట సంహరణ చేయడానికి ఇటువంటి దీక్ష చాలా విశేషంగా ఉంటుంది, సర్వ కార్యసిద్ధి కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహీదేవే నమః. అంతేకాకుండా ఈ అమ్మవారి వారాహి అమ్మవారి ఈ నవరాత్రి రోజుల్లో విశేషంగా ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి దశమి వరకు వారాహి నవరాత్రులు అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనది. దేశ సంరక్షణ, లోక కళ్యాణం జరుగుతుంది, అలాగే దుష్ట సంహరణ, సర్వ కార్యసిద్ధి కలుగుతుంది. ఈ దీక్ష చేయాలంటే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు ఉంటే కానీ దీక్ష చేయలేరు. దీక్ష చాలా కష్టతరమైనది, నియమాలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. ప్రాతకాలాన్ని లేవడం, చన్నీటి స్నానం చేయడం, నేల మీద పడుకోవడం, సాత్విక ఆహారం భుజించడం, ఇటువంటి నియమాలతోటి ఎంతో కష్టతరమైనటువంటి ఇటువంటి దీక్ష చేయడం చాలా శుభకరమైనది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి దీక్ష చేయడం మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా ఎంతో శుభం కలుగుతుందని ఆశిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహీదేవే నమః. దీక్ష అర్ధ మండలం చేయొచ్చు, 21 రోజులు. మండల దీక్ష అంటే 41 రోజులు చేయొచ్చు. వారి వారి లేకపోతే నవరాత్రి దీక్ష చేయొచ్చు, 9 రోజులు. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటే అలా చేయొచ్చు.